ఐ ఆమ్ ఓకే యువర్ ఓకే. దీంట్లో ప్రధానమైనవి నాలుగు ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయండి. ఈ నాలుగు స్టేజెస్ని మనం అర్థం చేసుకుంటే ఆర్ యు ఓకే ఆర్ నాట్ అన్నది మీకు అర్థమైపోతుంది. నెంబర్ వన్, ఐ ఆమ్ నాట్ ఓకే, యూఆర్ ఓకే అంటే అర్థం ఏంటంటే అసలే బాగాలేనా, అందంగా లేనా, ఎప్పుడు కూడా ఎదురుంటే వాళ్ళు అందరూ బాగున్నారు నేను తప్పించి, అందరూ సుఖంగా ఉన్నారు నేను తప్పించి, అందరి జుట్టు ఎంత బాగుంటుందో నా జుట్టు తప్పించి, అందరి బొగ్గులు ఎంత బాగుంటాయో నా బొగ్గు తప్పించి, అందరి మొగుళ్ళు ఎంత బాగుంటారో నా మొగుడు తప్పించి, అందరి పిల్లలు ఎంత బాగుంటారో నా పిల్లని తప్పించి, అన్ని కులాలు బాగున్నాయి మా కులం తప్పించి, అన్ని రాష్ట్రాలు బాగున్నాయి మా రాష్ట్రం తప్పించి, అన్ని జిల్లాలు బాగున్నాయి మా జిల్లా తప్పించి, అన్ని ఊళ్ళు బాగున్నాయి మా ఊరు తప్పించి. ఇక్కడ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అందరూ ఆలారు ఓకే ఆలారు ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే. ఇట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను తక్కువ నీచ్ కమీన్ కూతే అందరూ చాలా గొప్ప లేపారు. మర్చిపోకండి అమ్ కిసీసే కమ్ నహి కమ్ నహి, ఎవరికన్నా తక్కువ కాదు అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండదండి. ఎప్పుడు కూడా మేం తక్కువ, అందరూ సుఖంగా ఉన్నారు మేము సుఖం కాదు, అందరూ బాగున్నారు మేము బాగాలి, అందరూ డబ్బు సంపాదించి మా డబ్బు సంపాదించలేరు, అందరు మగళ్ళు సంపాదిస్తున్నారు మా మగుడు సంపాదించలేరు, అందరి పిల్లలు చదువులు ముందుకెళ్ళారు మా పిల్లలు ముందుకెళ్ళలేదు. ఇట్ ఈస్ కాల్డ్ ది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను బాగాలేను 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 అంతే. తనకు తాను శక్తి సామర్థ్యాన్ని తక్కువ చూసుకునే స్థితిని యువర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే అంటారు. ఇన్ఫెక్టిక్ ఆత్మన్యూనత భావం, నేను తక్కువ తక్కువ, నేను బాగాలేను అసలే బాగాలేను. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎదురాలతో కంపేర్ చేసుకుని ఆ కంపారిజన్లో మేము వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు. ఎప్పుడు ఎదురాలతో కంపేర్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఈ కంపారిజన్ వల్ల వీళ్ళు సుఖశాంతులు ఉండవండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొంత ఆత్మన్యూనత భావం, ఇది చాలామందికి సుమారుగా ఒక 70% మందికి ఇది ఐదుగురిలో ముగ్గురికి ఉంటుంది అనేది ఒక లా, 70% మందికి వరకు ఉంటుంది. ఇంకా రెండో రకం, ఐఆమ్ ఓకే యూఆర్ నాట్ ఓకే, నేను చాలా మంచోడిని, మా కులం చాలా మంచిది, మా దేశం చాలా మంచిది, సారే జాహస హచ్చ, మా రాష్ట్రం చాలా మంచిది, మా జిల్లా చాలా మంచిది, మా కులం మంచిది, మా మొగుడు మంచాడు, నేను మంచాను, అందరూ మంచాను, ఎదురాడు మాత్రం మంచాడు కాదు, వాళ్ళు దొంగ మండకూడదు. వెళ్ళాలి నే భారతదేశం సారా జహసేత, పాకిస్తాన్ మంచిది కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎదవలు, మా రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ చాలా గొప్పవి, రాష్ట్రాల్లో మా జిల్లా చాలా గొప్పది, పక్క జిల్లా వాళ్ళు మంచాలు కాదు, మా కులంలో మా కులం గొప్పది, పక్క కులం అస్సలు మంచిది కాదు, మా చట్టాల్లో మేము మాత్రం మంచాలి పక్క వాళ్ళు అసలు, మా ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళు మంచాలి పక్కింటి వాళ్ళు పెట్టుకుని అసలు మంచాలి కాదు. వీళ్ళు చాలా సుపీరియర్గా ఉంటూ దే సస్పెక్ట్స్ అదర్, అందుకే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరగవండి. ఎదురోళ్ళు అనుమానిస్తూ ఉంటారు వీళ్ళు, మేము మాత్రం మంచాలి పాపం ఎదురోళ్ళు మంచోళ్ళు కాదు. ఇంటర్ రిలీజియస్ చూడండి, హిందువులు ముస్లిమ్స్ అనుమానించుతారు, ముస్లిమ్స్ హిందువులు అనుమానించుతారు, వీళ్ళిద్దరూ కలిపి క్రిస్టియన్స్ అంత క్రిస్టియన్స్ వీళ్ళని అనుమానిస్తుంటారు. ఏ ఇద్దరిని ఒకరికొక్కరు సస్పెక్ట్ చేసుకుంటుంటారు. ఇది తీవ్రమైన సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటూనే ఎదురోళ్ళని డౌట్ చేస్తుంటారు. పారానాయిడ్ సింప్టమ్స్ కూడా దీంట్లోనే ఉంటాయండి, పారానాయిడ్ సింప్టమ్స్ కూడా దీంట్లోనే ఉంటాయి, అనుమానం సస్పీసియస్. నేను వెదవనంటే నీకంటే నేను పెద్ద వెదవని అంటారు వీళ్ళు, నేను కోటేశ్వరుని అంటే నీకంటే నేను పెద్ద కోట, అన్నింటిలో కూడా మేమే అధికం మేమే అధికం మేమే అహంకారం పగరబోతాను ఉంటుంది. రెండోది ఎదురోళ్ళని అనుమానం దృష్టితో చూస్తుంటారు. ఇది రెండో రకం. మూడో రకం, ఇది చాలా తీవ్రమైన నేరాలకి కావచ్చు, రుగ్మతులకు కావచ్చు, ఉన్మాదానికి కూడా తీర్తిస్తుంది. ఎవరన్నా అడుగుతారు మేడం నువ్వు బాగున్నావని అడుగుతారు, అడిగిన బాగాలేదని చెప్తాడు, నేను కూడా బాగాలేను అంటాడు వీడు, నేను బాగాలేను నువ్వు బాగున్నావా, వాడేమంటాడు నేను కూడా బాగాలేను, నువ్వు బాగా నేను బాగా రా అందరం కలిపి సూసైడ్ చేసుకుందాం, జీవాత్మలు పరమాత్మలో కలిపిద్దాం. 2018 చూడండి, ఢిల్లీలో 11 మంది 10 మంది ఒకేసారి అందరు కలిపి నువ్వు అనో లేదు నేను అనో లేదు. సో దీనికి ఒకటే ఒకటి పరిష్కారం, అలాగా ఆత్మలు వెళ్ళి జీవాత్మలు దాంట్లో కలిసిపోతుంది, దట్స్ ఆల్.
ఇంకా అదే తీవ్రవాదం లేదు, అరే నేను బాగున్నా లేదు, నేను బాగున్నా లేదు అంతే. దీనికి ఒకే ఒక పరిష్కారం, తీవ్రవాదం, ఆల్ ఖైదా తీవ్రవాదం కావచ్చు, ఆర్ నెక్సలిజం కావచ్చు, ఆర్ లేదుకుంటే ఇంకొక ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా విపరీతమైన రెచ్చగొట్టే ధోరణి కనబడుతుంటుంది. అది నువ్వు బాలో నేను బాలో కాబట్టి వు డూ సంథింగ్. మతాల్లో కూడా అంతే, 2018లో 11 మంది సూసైడ్ చేసి చచ్చిపోయారు అంతే. ఇంకో దేశంలో ఏదో 10 అంతస్తులు 20 అంతస్తులో సుమారు 300-400 మంది తగలబెట్టేసుకున్నారు. ఇంకో దేశంలో అక్కడి నుంచి దూకేశారు. ఇంకో దేశంలో పూజలు పునస్కారాలు చేసి పిచ్చి పిచ్చి యథ పనులు చేశారు. పూజలు పేరుతోటి కావచ్చు, వ్రతాల పేరుతోటి కావచ్చు, సిద్ధాంతమైన విషయాల్లో కావచ్చు, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ విషయంలో కావచ్చు, విపరీతమైన రేసిజం వాటిలో కావచ్చు, ఇక్కడ రెచ్చగొట్టే దారుణం ఉంటుంది. ఎవడో గురువు కావచ్చు, మాంక కావచ్చు, లీడర్ కావచ్చు, లేదంటే ఒక రెబెలియన్ కావచ్చు, ఎవడో ఒకటి ఏం చేస్తాడంటే మనందరం బాగాలేవు, బాగుండాలంటే ఇది చేయాలి, అది బాంబులు వేయడమా, AK-47లా ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా పూజలు చేయడమా, వ్రతాలు చేయడమా, యూఆర్ నాట్ వర్కర్, ఐఎమ్ ఆల్సో నాట్ వర్కర్, వీఆర్ నాట్ మనం బాగాలేము, బాగుండాలంటే ఇది చెయ్యాలి. ట్రాన్స్ నా చూసాను ఊగిపోతుంటాడు, అలా చూడండి ట్రాన్స్, ఇప్పటికి కండిషన్ క్రియేట్ చేస్తుంటారు రకరకాల విపరీతమైన. ఇది మత ప్రవక్తలు కానీ, లేదంటే మిషనరీస్ కానీ, లేదంటే యుద్ధాలకి సిద్ధం చేసే వాళ్ళు కానీ, లేదంటే తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు కానీ, లేదంటే ఆల్ఖైదా తీవ్రవాద, ఇవన్నీ కూడా విపరీతమైన రెచ్చగొట్టేసి ఉన్మాదులుగా మార్చేస్తానమాట. పొలిటికల్గా కూడా ఒకసారి అలాగ ఉంటుంది, మనందరం బాగుండాలని ఇచ్చేయాలి చేసేస్తారంతే. ఇది ఉన్మాదరాక్షం, సాయం నాట్ ఓకే, యువర్ ఆల్సో నాట్ ఓకే. అన్నిట్లకంటే మంచిది ఏ లెవెల్ ఎవరు ఉన్నా సరే, ఐఎమ్ ఓకే, యువర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఆల్సో నాట్ ఓకే. ఈ మూడింటించి మంచి స్థాయి ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఐఎమ్ ఓకే, యువర్ ఆల్సో ఓకే, ఎవరిబడి ఓకే, నేను బాగున్నాను, నువ్వు బాగుంటావు, ఆ నేను బాగుంటాను, నువ్వు బాగుండాలి ఆశించడం విషయస్. ఓ భయ కుసులో పారైన చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునేవారండి. ఇప్పుడు ఈమెయిల్ వచ్చింది, జీమెయిల్ వచ్చింది, ఫీమెయిల్ వచ్చింది, అన్ని మెయిల్ వచ్చినాయి, ఫీమెయిల్, జీమెయిల్, ఈమెయిల్, మెయిలు, అది ఉభయ కుసులో పారైనది లేదు కదండి ఇప్పుడు. కాబట్టి నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, ఉభయ కుసులో పారి, ఐఎమ్ ఓకే, యువర్ ఓకే అంటే అది. ఇది ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు. కులం, మతం, రంగు, రుచి, చికితాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి, నువ్వు ఏ కులంలో పుట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ఏ రిలిజన్లో పుట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, మనం అందరూ బాగుంటాం, మనం అందరూ బాగుండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో, మానవత్వం బాగుండాలి, మానవీయ కోణలు మెనటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తే భార్య భర్త నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, అత్త కూడా నువ్వు బాగుండాలి, నేను ఆ పక్కలో ఈ పక్కలో నువ్వు బాగుండాలి, ఆ పక్క జిల్లా మనం, నువ్వు బాగుండాలి, పక్క రాష్ట్రం మన రాష్ట్రం, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, ఆ పక్క దేశం మనది, సర్వజనీయమైన వస్తుంది, గ్లోబల్ మ్యాన్ అవుతాం. ఈ వి ఫీలింగ్ అంటారు చూసారా, గొప్పదనమే వేరండి వి అనేది. వీళ్ళకి ఆల్ట్రిస్టిక్ బిహేవియర్ ఉంటుంది. ఆర్టిస్టిక్ బిహేవియర్ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటే ఎదురోళ్ళకి హింసించి బాధపెట్టి ఆనందపడి ఎదురోళ్ళకి ఉన్మాద లక్షణాలు ఉండే తీవ్రవాద లక్షణాలు కావచ్చు, నేర ప్రవర్తకునే యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం. దాని క్వైట్ ఆపోజిట్ ఆల్టిస్టిక్ పర్సనాలిటీ అంటే అందరూ బాగుండాలి, పరోపకార పరమాయ, పరోపకారం చేద్దాము, అందరూ బాగుండాలి, ఎదురోళ్ళు పీడించేవాడు పాప అవుతాడు, ఎదురోళ్ళు మంచి చేశాడు పుణ్యం వస్తుంది అనేది మతాల్లో చెప్పుకునేది. మతాలతో సంబంధం లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైకాలజీ ఓన్లీ. నేను ఏ మతంలో మంచిది ఉంటే ఆ మతం చెప్తాను, అలా అని చెప్పేసి నేను ఆ మతాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా నా దేవుణ్ణి సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఓన్లీ. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ క్యారెక్టర్ ఓన్లీ. శ్రీకృష్ణుడి గురించి చెప్పారంటే శ్రీకృష్ణుడు నమ్మినట్టు కాదు, శివుడి గురించి చెప్తే శివుడు నమ్మినట్టు కాదు, జస్టిస్ గైడ్ గురించి చెప్తే జస్టిస్ గైడ్ నమ్మినట్టు కాదు, ఆర్ ఇస్లామిక్లో ఏదన్నా చెప్తే అది చెప్పినట్టు కాదు. అది మనం ప్రతి దాంట్లోనే మంచి తీసుకుంటాం, మంచిని అప్లై చేస్తాం, అప్లై చేసి సమాజం అంతా బాగుండడం కోసం ఇచ్చేస్తాం. ఫస్ట్ నువ్వు బాగుండాలి, పక్కోడు బాగుండాలి. మర్చిపోక మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఇన్ఫినిటివ్ కాంప్లెక్స్. ఐఎమ్ ఓకే, యువర్ నాట్ వర్క్ అంటే సూపర్ ఇడ్ కాంప్లెక్స్ అండ్ ఆల్సో ప్యారనోయా,
డెల్యూజనల్ అని మానేస్తుంటారు. ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఆల్సో ఎక్స్ట్రీమిస్ట్ క్యాక్టివిటీస్, ఉన్మాదం, మత ప్రవర్తన, లేదంటే విపరీతమైన అతిస్థితిలా ఉంటుంది. ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే, ఎవ్రీబడి విల్ బి ఓకే. వీ జనం మనం జనం ధనం ఇంధనమై కరణ చన బంధున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్ర వస్తున్నంటూ ఊపు వస్తుందండి. ఆ అనుభూతి కావాలి. అంతేగా నేను మాత్రమే బాగుండాలనుకున్నవాడు వాడు ఒక్కడ వెళ్తాడు, అందరూ ముందుకెళ్ళిపోతారు. మనం బాగుండాలి, జనం మనం. సో మీరందరూ కూడా ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే, వీ విల్ బీ ఓకే, వీఆర్ ఓకే, ఎవ్రీబడి ఓకే అని అనుకున్నప్పుడు ఏ కుళ్ళు కుతంత్రాలు ఉండేవాడు అందరూ బాగుంటారు. సర్వే జన సుఖునో భవంతు. ముందులే మంచి కాలం ముందు ముందుగా. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ డాక్టర్ కాంత్ గారు నమస్తే.